దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మనపునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు మే నెల 11వ తేదీ, మన పరిశుద్ధ తల్లి అయినటువంటి పవిత్ర శ్రీసభతో మనందరం ఏకీభవిస్తూ సంతోషిస్తూ పునీత లకోని ఇన్యాసి గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. 1701వ సంవత్సరంలో ఇటలీ దేశంలో జన్మించినటువంటి వీరు 1781వ సంవత్సరం వరకు, అనగా 80 సంవత్సరాలు జీవించారు. అయితే తన యొక్క యుక్త వయస్సులో అత్యంత బలహీనునిగా చిక్కి శల్యమై ఒక ఎముకల గూడులాగా ఉన్నటువంటి ఈయన ప్రభు యొక్క కృపచేత ఆరోగ్యాన్ని పొంది తిరిగి పుష్టిగా తయారై 80 సంవత్సరాల పాటు సంపూర్ణ ఆరోగ్యముతో జీవించారు. అయితే తాను ఒక ప్రక్క భిక్షమెత్తుకుంటూ వచ్చిన దానిలోనే తనకంటే పేద సాధలతో తాను భిక్షాటన ద్వారా వచ్చిన దానిని పంచుకునేవారు. ఈ విధముగా ప్రభు యొక్క ప్రేమను పేదలలో చవిచూచినటువంటి ఈ పునీతుని యొక్క జీవిత విశేషాలను మన పునీతులు కార్యక్రమంలో ఇప్పుడు తెలుసుకుందాం. లకోని ఇన్యాసి గారు ఇటలీలోని సార్డీనియాలో లకోని అనే గ్రామంలో 1701లో జన్మించారు. వీరి జ్ఞానస్నానం పేరు ఫ్రాన్సిస్ ఇగ్నేషియస్ విన్సెంట్. పెరుగుతున్న కొద్దీ బక్క పలచగా బలం లేకుండా ఒక జబ్బు మనిషిగా ఉండేవారు. అట్టి బాలునికి తండ్రితో పాటు పొలంలో కష్టించి పనిచేయటం వల్ల ఇంకా కృశించిపోయేవారు. తమ 17వ ఏట వారు మరింత బలహీనత మరియు జబ్బు వల్ల ప్రాణాంతకమైంది. తాను బాగుపడితే తమ జీవితాంతం ఫ్రాన్సిస్ అసిసి వారికి అర్పించుకుని బ్రతుకుతానని మొక్కుబడి చేసుకున్నారు. ఇన్యాసి వారి జబ్బు ఆశ్చర్యకరంగా నివారణయై సంపూర్ణ ఆరోగ్యం కండబలం వచ్చింది. కపూచేన్ సభలో చేరాలని తమ నిర్ణయమును తండ్రి ఏదో ఒక సాకు చెప్పి వాయిదా వేస్తున్నాడు. ఇవాళ కాదు రేపు, ఈ నెల కాదు వచ్చే ఏడు, మృక్కుబడి వెంటనే తీర్చాలనేమీ లేదు కదా అని విసుగు పుట్టిస్తున్నాడు. ఎదిగిన కొడుకును చేతి క్రిందనే ఉంచుకోవాలని ఆశించాడు. కానీ ఇన్యాసి వారి హృదయములోని సన్యాసి జీవితార్పణ ఆశయం గజ్జల గుర్రంలా వేగం పుంజుకుంటుంది. తండ్రి కుంటి సాకులతో తాత్సారం చేస్తున్నా ఇన్యాసి గారు ఏదో ఒక సన్యాసి మఠంలో చేరటానికి వాకబు చేసుకున్నారు. కేగ్లియరి పట్టణంలోని బెనడిక్టు సభలో ప్రవేశముకు రాయబారాలు నడిపారు. చివరకు ఒక కపూచియను బ్రదరుగా ప్రవేశం పొందగలిగారు. నోవిసు బ్రదరుగా శిక్షణలో ఉన్నాడు. బ్రదరుగా మాటపట్టు ఉత్సవం రోజున ఇన్యాసి గారి విషయం అనుమానాస్పదమైంది. కానీ రెట్టింపు ఉత్సాహముతో ఇన్యాసి గారు తమ శిక్షణలో సంపూర్ణ మార్కులు సాధించారు.
1722 సంవత్సరం అంతంలో వారికి మాట పట్టు ఇవ్వబడింది. ఆలస్యం అది గతకాలం, నిర్ణీత సమయం. ఇది బ్రదర్ ఇన్యాసి గారి జీవితంలోని మార్పు. తమ జీవితమంతా కూడా కపూచియన్ బ్రదరుగా సభ కట్టుబాట్లను తప్పక పాటించేవారు. దేవుని ప్రేమలోను, తోడి మనుష్యుల ప్రేమలోను రోజు రోజుకు ఎదిగారు. 1741లో ఇన్యాసి బ్రదరు గారికి కపూచియను బ్రదరులందరి పోషణకై ఆహార పదార్థాల్ని ఊళ్ళో భిక్షమెత్తుకొని తీసుకొని వచ్చే పనిని అప్పగించారు. తన 40 సంవత్సరాల జీవిత కాలమంతా వీరికి అప్పగించిన ప్రధాన ఉద్యోగం ఇదే. ఎంతో విధేయతతో, పరిశుద్ధతతో, స్వేచ్ఛాపూర్వక దారిద్ర్యంతో క్రీస్తు విశ్వాస వ్యాప్తి కోసం తన మొక్కుబడిని చక్కగా నెరవేర్చారు. వారు భిక్షాటన చేసేటప్పుడు పేదలను, రోగులను కూడా సందర్శించేవారు. అజ్ఞాన ప్రజలకు యేసు దైవం గురించి, రక్షణ గురించి, ప్రార్థనా విధానం గురించి బోధించి వారిలో ఎంతో మార్పు తీసుకొని వచ్చారు. కల్పిత దబ్బర దేవుళ్ళ పూజలు మాని నిజమైన దైవం క్రీస్తునాథుని సేవింప నేర్పించారు. పగలంతా భిక్షాటనే పనిగా గల వారికి స్వీయ ప్రార్థనకు అట్లే సమయం ఉండేది కాదు. అందువల్ల రాత్రుళ్ళు తన ప్రార్థనను సుదీర్ఘంగా సలిపేవారు. కేవలం 2 గంటలు మాత్రం నిద్రపోయేవారు, నేలపై పడుకునేవారు, ఒక చెక్క దుంగను తలగడగా వాడేవారు. అయినా వారి ఆరోగ్యంకు డోకాలేదు. 80వ ఏట కూడా పరిపుష్టంగా ఉన్నారు. వారు 1781 మే 11 అకస్మాత్తుగా మరణశయ్యపై ఉండిపోయారు. వారికి 1951 12వ భక్తినాథ పోపు గారి దివ్య హస్తాల మీదుగా పునీత పట్టా లభించింది. ఇన్యాసి అంటే అగ్ని జ్వాల, రగిలెడి నిప్పు, ఆరని మంట అని అర్థం. భగవంతుడు తనకిచ్చినటువంటి జీవితాన్ని తిరిగి ఆ భగవంతునికే పునరంకితం చేసినటువంటి ఈ మహనీయుణ్ణి మన కోసం కూడా ప్రార్థించమని ఇప్పుడు వేడుకుందాం. ప్రార్థించుదము. గాయపడిన వారిని స్వస్థపరిచేటటువంటి ఓ ప్రభువా, శారీరకముగా బలహీనముగా ఉన్నటువంటి ఇగ్నేషియస్ లకోనీ గారిని మీ యొక్క శక్తిచే నింపి వారికి కావలసిన శారీరక ఆయురారోగ్యములను మీరు ప్రసాదించి తిరి తద్వారా సుదీర్ఘమైనటువంటి జీవితమును జీవించేటటువంటి అనుగ్రహమును మీరు వారికి దయచేసి తిరి. మీరే మా పరమ వైద్యుడు అన్నటువంటి విశ్వాసమును వారి యొక్క జీవితమును చూచి మేము గ్రహించేటటువంటి శక్తిని ప్రసాదించి అనారోగ్యస్తులను మీ యొక్క అద్భుతమైనటువంటి శక్తి చేతాకి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆయురారోగ్యములతో నింపమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.